తిరుపతి పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. కరోనాతో మృతి చెందిన వృద్ధుడు లక్ష్మణ్ సింగ్ మృతదేహంలో మృతదేహంపై ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. నిన్న అర్లీ మార్నింగ్ కరోనా సీరియస్ అయిపోతే తెచ్చి జాయిన్ చేశాము. జాయిన్ చేశాము 11 గంటలకి పాజిటివ్ అనేసి అనౌన్స్ చేశారు. సరే ఓకే అని మేము ఉన్నాము. మళ్ళీ మధ్యాహ్నం వచ్చాము, కొంచెం రికవరీ అవుతుందన్నారు. మళ్ళీ నైట్ 12:30 అట్లా ఫోన్ చేశారు మాకు. చేసి సీరియస్ అయిందండి అన్నారు. సరే మేము ఇక్కడికి వచ్చాము, 11:50కి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ వస్తే లేదు చనిపోయారన్నారు. చనిపోయారంటే సరే మేము ఇక్కడ 2 వరకు ఉండేసి వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చాము. మార్నింగ్ వస్తే బాడీ అన్నారు, అదేదో ఏటీఎం కార్డులు 2 తెచ్చిచ్చినారు. ఫోన్ ఆయన మా చిన్న ఆయన ఫోను, ట్యాబ్లెట్ కవరు, సెల్ఫోను, చైను, ఉంగరాలు, ఉంగరం ఒక ఉంగరము, చైను ఏమీ లేదు. ఏమని అడిగితే ఏమి లేదన్నారు. సరే అని మేము ఏటీఎం కార్డు మాత్రం వాళ్ళకే ఇచ్చేసి మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇది నాకు వాళ్ళు ఆ చైను ఉంగరం మాకు నథింగ్, మాకు దాని గురించి విలువ తక్కువ. ఇది కరోనా పేషెంట్స్కి ఇంత ఘోరమైన స్థితిలో మనం వస్తాం ఒక హాస్పిటల్కి, గవర్నమెంట్ సేవలు చేస్తూ ఉంది. ఇట్లా టైంలో ఇట్లా చిన్న చిన్న దీని గురించి మేమంటే సర్దుకుపోతాం. సాధారణ మామూలు పౌరులు ఉంటారు, జరగని వాళ్ళు ఉంటారు, కూలి నాలి చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితికి ఏమో ఘోరం జరగడము, ఎంత ఘోరమైన నీచమైన చర్య ఇది. దీని గురించి తిరుపతి కోవిడ్ ఆసుపత్రిలో దారుణాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ ను అడిగి తెలుసుకుందాం. దినేష్, పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో మృతి చెందిన వృద్ధుడిపై ఉన్న బంగారం ఎలా పోయినట్టు తెలుస్తోంది? వారి బంధువుల ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద పద్మావతి కోవిడ్ ఆసుపత్రికి సంబంధించి పరిపాలన సంబంధించినటువంటి వైఫల్యాలు ఇది అర్థం పడతా ఉంది. చనిపోయినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటివి అక్కడ టెస్ట్ అవుతుందని చాలా కాలంగా కూడా కంప్లైంట్స్ ఉన్నాయి, పోలీస్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అయితే అధికారులు దానిపైన సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడానికి ఈ రోజు జరిగినటువంటి సంఘటన అర్థం పడతా ఉంది. అంటే జనరల్ గా బాధితులు చనిపోయిన వాళ్ళ యొక్క శవాలు దహనం కావచ్చు, ఖననం కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వైపు నుంచే జరుగుతున్న క్రమంలో ఎవరు చేశారనేది తప్పించుకునే విధంగా ఈ రకమైనటువంటి వ్యవహారాలు జరుగుతుంది. బాడీ మామూలుగా చనిపోయిన తర్వాత చనిపోయిన బాడీని సింగ్స్ మార్చురికి తెచ్చిపెట్టే వాళ్ళు ఒకరు, సింగ్స్ మార్చురి స్టాఫ్ వేరే ఉంటారు, మార్చురి నుంచి ఖననానికి కానీ దహనానికి కానీ తీసుకెళ్లేటువంటి వాళ్ళు వేరేగా ఉంటారు. ఈ 3 స్టేజీల్లో కూడా ఎక్కడ జరుగుతా ఉంది ఈ వ్యవహారం అని చెప్పి తెలుసుకునే దీంట్లో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. పోయేవాళ్ళు ఆరోగ్యంగా తిరిగి వస్తారని ఎవరైనా అనుకుంటారు, కానీ చనిపోతారని నగలన్నీ తీసి పెట్టుకునే పరిస్థితి ఉండదు. మరోవైపు అక్కడ టోటల్ గా హాస్పిటల్లో ఉండేటువంటి స్టాఫ్ అంతా కూడా పీపీఈ కిట్లు వేసుకుని లోపల ఉంటున్నారు. ఎవరు డాక్టర్, ఎవరు నర్సు, ఎవరు 4th క్లాస్ స్టాఫ్ అనే విషయం పేషెంట్ కు తెలియదు. అక్కడ ఏం జరుగుతుందనే విషయం పట్ల సరైన సీసీ కెమెరా నిఘా కూడా లేకపోవడంతో ఇవన్నీ లోపలే జరిగి ఉండొచ్చు అనే భావన వ్యక్తమవుతా ఉంది. అటు దహన వాటికి దగ్గర కావచ్చు, మార్చురి దగ్గర కావచ్చు, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే మాట లోపల సరైనటువంటి నిఘా లేదు, సీసీ కెమెరాలు లేదు. నమోదు చేసుకునేటువంటి చనిపోయిన తర్వాత చాలా గంటల వరకు కూడా చనిపోయిన విషయాన్ని వాళ్ళ బంధువులకు చెప్పే పరిస్థితి లేదు. అక్కడే బాడీ పడి ఉంటా ఉంది. బాడీ తీసేదానికి కూడా 6-7 గంటలు వచ్చి, అంటే మిగిలిన పేషెంట్స్ మనకు చెప్పిన విషయం ఇది, అక్కడికి చనిపోయిన విషయం తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి తీసే సిస్టర్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలా, వాళ్ళకి బాడీని తీయాలా, అక్కడ కూడా చాలా జాప్యం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో చనిపోయిన వాళ్ళ శరీరంలో ఉండేటువంటి నగలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇవి ఎవరు తీసుకున్నారు, సిస్టర్స్ తీసుకున్నారా, లేదు 4th క్లాస్ వాళ్ళు తీసుకున్నారా, ఇవన్నీ కూడా చూసేటువంటి విధంగా సీసీ కెమెరాలు అక్కడ లేవు. ఒకవేళ సీసీ కెమెరాలు ఉంటే పోలీసులు మనం మాట్లాడినప్పుడు సరైన విధంగా లేవు, ఏదో
టూ మంత్రంగా కెమెరాలు ఉన్నాయి తప్ప ప్రతి పేషెంట్ ని గమనించగలిగే విధంగా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా కొంతమందిని పీపీ కిట్లు వేయించి లోపలికి వెళ్లి తాత్కాలికమైనటువంటి